ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాంశి ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే నేను మీకు ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చుకున్నాను అనమాట. ఆ ఆర్డర్లో ఏమేమి ఇచ్చాను, ఎలా ఉన్నాయి క్వాలిటీ అండ్ ప్రైస్ ఎంత, మొత్తం అన్ని డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. మీకు నచ్చినట్టయితే లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రైజెస్ కూడా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, చూడండి. అండ్ నేనైతే ఏమేమి ఇచ్చాను ఆర్డర్ లేట్ చేయకుండా చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటాను, టైం వేస్ట్. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ కీప్యాడ్ పైన వేసుకోవడానికి సేఫ్టీకి అనమాట. ఇది ప్లెయిన్ కలర్ కావాలంటే ట్రాన్స్పరెంట్లో ఉంది, అండ్ ఇది మల్టీ కలర్స్ అనమాట. నాకు ఇది కలర్ఫుల్గా ఉందని ఇది తీసుకున్నాను. ఇదైతే చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది, అండ్ లుక్ అయితే చాలా బాగుంది. మీకు పిక్ నేను డిస్ప్లేలో చేస్తాను, ఇంక్లూడ్ చేస్తాను, చూడండి. ఇదైతే ఫస్ట్ ఐటమ్. ఇది ప్రైస్ కూడా నేను నాకు గుర్తులేదు, సో డిస్ప్లే చేస్తాను, చూడండి. ఇదైతే మనకి కీబోర్డ్ పైన డస్ట్ అది పడకుండా, వాటర్ అది పడినా లోపలికి అది వెళ్ళకుండా మనకి సేఫ్టీగా అనమాట. కానీ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, కలర్ఫుల్గా ఉందన్నమాట. ఇది మనకి 295 రూపీస్ పడింది ప్రైస్, కొంచెం ఎక్కువే. అదే ట్రాన్స్పరెంట్ అయితే మనకి 100, 120, 150 ఇలా వచ్చేసాయి, ప్రైస్ తక్కువగా వస్తున్నాయి. కాకపోతే దానికి షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ చేసుకుని అది దగ్గర 180 to 200 అలా పడుతుంది అనమాట. సో ఇది ఇంకో 100 ఎక్స్ట్రా అయినా చూడడానికి బాగుంది. నాకు ఏంటంటే మనం ఏదైనా వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, అందుకని నేను తీసుకున్నాను. నెక్స్ట్ వన్ మౌస్ ప్యాడ్, అది కీబోర్డ్ ప్రొటెక్టర్ కదా, ఇది మౌస్ ప్యాడ్ అనమాట. ఇది మౌస్ ప్యాడ్. ఇది మరీ అంత క్వాలిటీ అయితే ఏం లేదు, నార్మల్గానే ఉంది. ఇదైతే అంత వర్త్బుల్ అని నేనైతే చెప్పలేను, కాకపోతే ఓకే, జస్ట్ యూజ్ చేసుకోవడానికి అంతే. మామూలుగా కొన్ని ఉంటాయి కదా, అవి కార్డ్బోర్డ్తోనో ఏవిధ ఎంతనో చేస్తారు, అవి అయితే స్ట్రాంగ్గా ఉంటాయి. అది యాక్చువల్లీ అది అనుకుని బుక్ చేస్తానమాట, కానీ ఇది వచ్చింది. కాకపోతే ఓకే, జస్ట్ ఓకే. ఇది 107 రూపీస్ పడింది అనమాట నాకు ప్రైస్, మీకు ఆల్రెడీ డిస్ప్లే చేశాను కదా. ఇది బ్యాక్ సైడ్ యాంటీ స్లిప్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బల్బ్స్ అన్నమాట, రైస్ లైట్స్. రైస్ లైట్స్ ఇవి ఆఫర్లో వచ్చాయండి, అందుకని చెప్పి తీసుకున్నాను. విత్ బ్యాటరీస్తో వస్తున్నాయి ఇవి, మీకు పెట్టి కూడా నేను పిక్ ఇన్సర్ట్ చేస్తాను, మీకు డిస్ప్లే చేస్తాను, చూడండి. అండ్ వీటన్నిటి ప్రైస్ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను. ఇది కూడా చాలా పెద్దగానే వచ్చింది, సో ఇవి తీసుకున్నాను. ఇవి వచ్చేసి 10 పీసెస్ అండి, 10 పీసెస్ వచ్చాయి నాకు లైట్స్. బాటిల్స్లో అది పెట్టుకుని డెకరేట్ చేసుకోవచ్చు, చాలా బాగున్నాయి. ఇది నాకు 200, 220 కలా వచ్చినట్టు ఉంది, సో ఇది నెక్స్ట్ ఐటమ్. అండ్ ఇలా నేను బాటిల్లో పెట్టుకుంటున్నాను, ఇలా నా దగ్గర పెయింట్ వేసిన బాటిల్స్ ఉన్నాయి, ఇలా పెయింటింగ్ చేసుకున్నాను. సో ఇలా కాకుండా మీరు ట్రాన్స్పరెంట్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే ఇలాంటి బాటిల్స్ కానీ ఏవైనా, సో వాటిపైన కూడా వాటి లోపల కూడా మీరు పెట్టుకుని లైటింగ్ పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది అనమాట. ఇదైతే నాకు 10 పీసెస్ 330 రూపీస్ పడ్డాయి, అంటే ఈచ్ వన్ 33 రూపీస్ పడింది అనమాట. ఇదైతే లుక్ బాగుంటుంది, నేను ఇంకా మీకు పిక్స్ ఇంక్లూడ్ చేస్తాను, చూడండి. నేను ట్రాన్స్పరెంట్లో పెట్టాను అనమాట, అవి అయితే నైట్ టైం చాలా బాగుంటున్నాయి,
ఇలా వస్తాయన్నమాట నైట్ టైం లుక్. నైట్ టైం చాలా బాగుంటాయి అందుకని చెప్పి నేను తీసుకున్నాను. స్ట్రాంగ్ క్వాలిటీ కూడా బాగున్నాయన్నమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బాస్కెట్స్ అండి. మనకి వార్డ్రోబ్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఆర్గనైజర్స్ అన్నమాట. ఇవి క్వాలిటీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నేను మీకు అరేంజ్ చేసి చూపిస్తాను. దీని లోపల ఇంకొక అట్ట లాంటిది ఇచ్చారు. ఇదైతే ఆర్గనైజర్, మరీ చిన్నగా ఏం రాలేదు, పెద్దగానే వచ్చింది. ఇందులో డ్రెస్సెస్ ప్యాంట్స్ అన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఇదైతే ఆర్గనైజ్ 2 తీసుకున్నాను. 2 కూడా నాకు ఎంత పడిందో గుర్తులేదు, నేను మీకు డిస్ప్లే చేస్తాను. ఓకే, ఇవైతే స్టడీగా ఉన్నాయి, బాగున్నాయి, గుడ్. ఇవైతే బాక్సెస్ మనకి ఈచ్ బాక్స్ 153 రూపీస్ పడింది, అంటే రెండు కలిపి 306 రూపీస్ అన్నమాట. 150 వేసుకోండి, 150 అంటే నాకు బెటర్ అనిపించింది అందుకని తీసుకున్నాను. మనకి ఇల్లు చిరాకు చిరాకుగా ఉండే కంటే ఇందులో పెట్టుకుని ఆర్గనైజ్ చేసుకుంటే కొంచెం చూడడానికి లుక్ బాగుంటుంది అన్నమాట. మనకి ఇల్లు నీట్గా లేకపోతే ఎంత చేసినా ఎన్ని కొన్నా అసలు చిరాకు చిరాకుగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉండదు అన్నమాట. సో అందుకని కొంచెం నీట్గా ఉంటుందని బీరువాలోకి అని చెప్పి తీసుకున్నాను వార్డ్రోబ్లోకి. నాకైతే ఇది మాత్రం బాగా నచ్చింది, స్ట్రాంగ్గా ఉంది, మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, గుడ్. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా క్లోజెట్ ఆర్గనైజరే, కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ అన్నమాట. ఇది షర్ట్స్ అవి పెట్టుకోవడానికి అని చెప్పేసి తీసుకున్నాను. ఇది కూడా బాగానే ఉంది. ఫైనల్ లిట్ వస్తుంది అన్నమాట. మీరు ఆల్రెడీ ఆన్లైన్లో చూసే ఉంటారు. సో మీకు ఇది క్వాలిటీ ఎలా ఉంది ఏంటనే చూపించడానికే నేను మీకు వీడియో తీసాను అన్నమాట. క్వాలిటీ అయితే ఓకే, బాగానే ఉంది, స్టడీగా ఉంది, బాగానే కాదు బాగుంది. దీని మీద ఇంకోటి పెట్టుకోవచ్చు, అసలు డౌట్ వచ్చిందనమాట. అందులో వీళ్ళు దీని మీద ఇంకొకటి పెట్టి చూపించారు, అసలు ఉంటుందా ఉండదా అని చెప్పి డౌట్ వచ్చింది. ఇదైతే ఉంది, స్ట్రాంగ్గానే ఉంది, దీని మీద ఇంకోటి పెట్టుకోవచ్చు, చాలా స్ట్రాంగ్గా ఉంది, గుడ్. ఇది కూడా నచ్చింది, దీని ప్రైస్ కూడా నేను మీకు ఇంక్లూడ్ చేస్తాను. ఇదైతే మనకి చెప్పాలంటే చుట్టూ అంత క్వాలిటీ అయితే లేదు, పైన క్యాప్ ఉంది కదా అదైతే చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. దాని మీద ఇంకొకటి పెట్టుకున్నా కానీ ఆగేటట్టు ఉందన్నమాట, బెండ్ అవ్వట్లేదు. కానీ చుట్టూ కూడా నాకు అంత క్వాలిటీ అంత అనిపించలేదు. కాకపోతే ఓకే, మనం మరీ అంత వెయిట్ ఏం పెట్టం, జస్ట్ షర్ట్స్ ప్యాంట్స్ అలాంటివే పెడతాం కాబట్టి ఓకే తీసుకోవచ్చు, ఇది కూడా ప్రాబ్లం లేదు. ఇదైతే దీని మీద ఇంకొకటి కూడా అలా పెట్టుకోవచ్చు, అది చాలా స్ట్రాంగ్గా ఉంది, నాకైతే ఇది నచ్చింది. కాదు దీనికంటే ముందు బాక్సెస్ అయితే దీని మీద అది ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట బాక్సెస్. ఇవి ఈజీగా తీసుకోవడానికి హ్యాండిల్స్ అవి కూడా ఇచ్చేసి ఉంచారనమాట. ఇది ఏంటంటే మనకి ఏం పెట్టామో కనబడడానికి ఇలా షర్ట్స్ అవి అని ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ అండ్ నెక్స్ట్ ఐటమ్ ఓకే తర్వాత చూద్దాం, ఇంకోటి చూపిస్తాను. లాండ్రీ బ్యాగ్ తీసుకున్నాను. లాండ్రీ బ్యాగ్ ఎలా వచ్చింది, ఇదైతే లాండ్రీ బ్యాగ్. ఇలా వస్తుంది, ఇలా రెండు వైపులా పట్టుకోవడానికి ఉందన్నమాట. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, స్టడీగా ఉంది, ఇవన్నీ అట్టలే అన్నమాట. నేను మామూలుగా డైలీ యూజ్ చేసే కానీ బెడ్షీట్స్ దాన్ని పెట్టుకోవడానికి కానీ తీసుకున్నాను, లాండ్రీ బ్యాగ్ కానీ తీసుకోలేదు. ఇదైతే నెక్స్ట్ ఐటమ్. ఇదైతే మనకి 299 రూపీస్ పడిందండి, అంటే 1 రూపీ తక్కువ, 300. కాకపోతే ఏంటంటే డైలీ యూజ్ చేసిన బట్టలు వేయడానికి కానీ లేకపోతే ఇలా బెడ్షీట్స్ పెట్టుకోవడానికి, పిల్లో కవర్స్ పెట్టుకోవడానికి, బెడ్ పెయిన్ వేసుకునే పిల్లోస్ పెట్టుకోవడానికి, ఏమైనా
స్టిచ్చింగ్ చేసుకున్న వాళ్ళైతే ఆ కుట్టే బట్టలన్నీ ఎక్కడ కనిపించకుండా ఇందులో జాగ్రత్తగా వేసుకుని పెట్టుకోవడానికి బాగుంటుంది, అందుకని ఇది తీసుకున్నాను. ఇదైతే 300, ఇది కూడా స్ట్రాంగ్గానే ఉంది. కాకపోతే ఈ మధ్యలో గ్యాప్ అనేది మనం ఏమైనా పెట్టిన తర్వాత, బట్టలు పెట్టిన తర్వాత గ్యాప్ అనేది కనిపిస్తుంది, అది ఒక్కటి కనబడకుండా ఇంకొంచెం పెద్దగా ఇచ్చుంటే ఈ పైన లిడ్ అనేది కొంచెం బాగుండేది. కాకపోతే ఏంటంటే దానికి తగ్గట్టుగానే పెట్టుకోవాలి, కొంచెం పెట్టి ఇలా కొంచెం వెడల్పుగైనా బాగోదన్నమాట, చూసుకోండి. అండ్ మన లాస్ట్ ఐటమ్ ఇది ట్రాలీ బాస్కెట్ అన్నమాట, కింద ట్రాలీస్ ఉన్నాయి, చేసుకోవాలి. ఇవి 3 బాస్కెట్స్ వచ్చాయి, ఆనియన్స్ పొటాటోస్ టమాటోస్ అవి వేసుకోవడానికి అన్నమాట. సో ఇది కూడా రౌండ్ ఫిగర్ ఎంత వచ్చిందో గుర్తులేదు, మీకు ఇంక్లూడ్ చేస్తాను. స్టాండ్ అయితే నేను ఇక్కడ ఫిక్స్ చేసేసానండి, చాలా స్టడీగా ఉంది. స్క్రూస్ ఇచ్చాడనమాట, ఓన్లీ జస్ట్ అలా స్క్రూస్ బిగించేసేసుకోవడమే. ఇందులో ఫ్రూట్స్ కానీ స్నాక్స్ కానీ డైలీ గ్రోసరీస్ కానీ అలాంటివి కూడా వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. మనకి ఏంటంటే గాలి తగలాలి కాబట్టి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ బాగుంటుందన్నమాట. ఇదైతే చాలా స్టడీగా ఉంది, బాగుంది, చూసారా, వీల్స్ కూడా ఉండడం మనకి ప్లస్ పాయింట్ అన్నమాట. కొన్ని వాటికైతే వీల్స్ ఉండవు, జస్ట్ మామూలుగా ఫుట్స్ ఒకటే ఉంటాయన్నమాట. సో దీనికి ఇవి కూడా ఇచ్చారు మనకి ప్లస్ పాయింట్. స్పేషియస్గా కూడా ఉందండి, కింద పైన తీసుకునేటప్పుడు అదే స్పేస్ లేకుండా, కొన్ని చూసాను నేను అవి స్పేస్ లేవు. ఇవైతే స్ట్రాంగ్గా ఉన్నాయి, అవి కూడా లోపల నెట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. మీరు ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు, ఏం పర్లేదు, ఆలోచించకుండా తీసుకోవచ్చు. ఇదైతే బాగానే ఉంది. ఓకే అండి, ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లో నేను తీసుకొని నా ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు చెప్తున్నాను. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, అలా అని దేనికోసమో కాదు, జస్ట్ నాకు నచ్చాయి, సో బాగున్నాయి కదా క్వాలిటీ, ఎవరైనా కావాలంటే తీసుకుంటారని చెప్పేసి తీసి మీకు చూపిస్తున్నాను అన్నమాట. మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకొని తీసుకోండి. ఇదైతే ఓవరాల్ లుక్. ఇవన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే అండి, అండ్ ఇవైతే ఐటమ్స్, నేను తీసుకున్న ఐటమ్స్ అయితే మాత్రం అన్నీ బాగున్నాయి, ఏది కూడా బాగాలేదు అన్నది లేదు, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, అన్నీ బాగున్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి, అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఒకసారి. నేనైతే ఇవన్నీ ఆఫర్లో తీసుకున్నాను, ఇప్పుడు ఆఫర్ ఉందో లేదో మరి నాకు తెలియదు, ఇంకా తక్కువ అవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు, మీరైతే చెక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్ పక్కన ఉన్న బెల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఇంకా ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.